ఫ్యాక్ట్ న్యూస్. హైదరాబాద్ లో దారుణం జరిగింది. కదులుతున్న ప్రైవేట్ బస్సులో ఓ మహిళపై డ్రైవర్ అత్యాచారం చేశాడు. నోట్లో బట్టలు కుక్కి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మేడ్చల్ సమీపంలో ఉండగా బాధిత మహిళ డైల్ 100 కు కాల్ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఓయూపీఎస్ పరిధిలో బస్సును చేజ్ చేసి పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని బాధిత మహిళను కాపాడారు. ఈ అత్యాచార ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. హైదరాబాద్ కదులుతున్న బస్సులో అత్యాచారం గురైంది. ఒక మహిళ డ్రైవర్తో పాటు ఇంకో డ్రైవర్ ఇద్దరు డ్రైవర్లు కలిసి అత్యాచారం చేశారు. ఒక డ్రైవరు పరారులో ఉన్నారు, ఒక డ్రైవరు పోలీసు అదుపులో ఉన్నారు. ఉస్మానియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంత ఘటన చోటు చేసుకుంది మనం చూడొచ్చు. ఇదే బస్సులో హరేకృష్ణ సంబంధించిన బస్సులో ఆమె ప్రయాణం చేస్తుంది. నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న క్రమంలో ఒక్కోసారిగా డ్రైవరు నోట్లో బట్ట కుక్కి అత్యాచారం చేశాడు. మేడ్చల్ సమీపంలో ఉండగా బాధితురాలు డైల్ 100కు కాల్ చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సిబ్బంది చాకచక్యంగా ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేగంగా కదులుతున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సును పట్టుకున్నారు. నిందితుని అదుపులోకి తీసుకొని బాధితున్న మహిళను కాపాడి ఆమెను హాస్పిటల్కి తరలించిన పరిస్థితి ఉంది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే అత్యాచారం చేసిన సీతయ్య పరారైనట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు వేరే డ్రైవర్ ఉన్న ఆయన పోలీసు అదుపులో ఉన్నాడు. అయితే మహిళలపై లైంగిక వేధింపులు అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలకు ఒంటరిగా చూస్తే చాలు, వారిపై దౌర్జన్యాలకు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ నేరాలు అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేరాలు మాత్రం ఆగడం లేదు. కదులుతున్న బస్సులో ఈ మహిళ డ్రైవర్ అత్యాచారం పాల్పడ్డాడు. ఆమె నోటికి గుడ్డ పెట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన వెళ్ళలోకి వచ్చిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇదే బస్సులో ఆమె ప్రయాణం చేస్తున్న పరిస్థితి, హరేకృష్ణకు సంబంధించిన ఇదే బస్సులో ఆమె ప్రయాణం చేస్తున్న నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న క్రమంలో ఒక్కోసారిగా ఆమెపై అత్యాచారానికి దిగబడ్డాడు. అయితే ఇప్పటికే పోలీసులు మొత్తము బస్సు యజమానులు కావచ్చు, మిగతా వారికి కావచ్చు, మహిళ పట్ల గౌరవంగా ఉండాలి, రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తున్న క్రమంలో కూడా వాళ్ళు పెడచెవిన పెడుతున్నారు పరిస్థితి ఉంది. అదే ఇదే కోణంలో ఆ డ్రైవర్లు ఇద్దరు కలిసి ఆమెకు అత్యాచారము పాల్పడే పరిస్థితి ఉంది. అయితే మహిళ 100కు కాల్ చేయడంతో పోలీసులు అప్రమత్తమై ఆమెను కాపాడిన పరిస్థితి ఉంది. అయితే ఇది హైదరాబాద్ నడిబొడ్డున జరగడం కలకలం రేపుతుంది. మనం చూస్తున్న హరేకృష్ణ ట్రావెల్స్ నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తుండగా మహిళ బస్సులో ఎక్కింది. అయితే అందులో ఇద్దరు డ్రైవర్లు మాత్రమే ఉన్నారు, ఎవరు లేకపోవడంతో మహిళ ఇది ప్రకాశం వెళ్తుందా అని ప్రశ్నించింది. ప్రకాశం వెళ్తుందని ట్రావెల్స్ డ్రైవరు తెలపడంతో సీట్లో కూర్చుంది. అయితే బస్సులో ఎవరు లేకపోవడంతో ఒంటరి మహిళ కావడంతో ట్రావెల్ డ్రైవర్ బస్సు అద్దాలను అన్నింటిని క్లోజ్ చేశాడు. ఇది ఏసీ బస్సు అని ఆమెకు చెప్పాడు. దీంతో ఆమె ఏమి చెప్పలేకపోయింది. ఇద్దరు డ్రైవర్లు ఒకచోట బస్సు ఆపి ఆమె వద్దకు వచ్చి ఆమెపై పట్టుకొని నోట్లో బట్టలు కుక్కి ఆమెను అత్యాచారం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇదే బస్సులో ఆమెను అత్యాచారానికి పూరుకున్నారు. పోలీసులు 100 కాల్ చేయడంతో ఒక్కసారిగా పోలీసు అప్రమత్తమై ఆమెను కాపాడగలిగిన పరిస్థితి ఉంది. మరి హరేకృష్ణకు సంబంధించిన యజమాని పిలిచి పోలీసులు విచారించే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో డ్రైవర్లకు ఆల్రెడీ శిక్షణ ఇస్తున్నారు. వాళ్ళు ఈ విధంగా పాల్పడడంపై పోలీసులు సీరియస్ అవుతున్నారు. మరోవైపు దీనికి సంబంధించి బస్సు మధ్యలో ఆపి ఆమెపై అత్యాచారానికి పాల్పడడం కలకలం రేపుతుంది. అయితే డ్రైవర్లు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఎన్ని చట్టాలు తెస్తున్నా కానీ మృగాల లోపల మార్పు రావడం లేదు, మృగాల లోపల మార్పు రావడం లేదు. ఒక్కసారిగా ఆమెను నోట్లో గుడ్డ కుక్కి అత్యాచారం చేసిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి నిందితులను ఒక ఇద్దరు డ్రైవర్లు ఉంటే ఒక డ్రైవర్ పరారైన పరిస్థితి, అత్యాచారం చేసిన సీతయ్య అనే డ్రైవరు పరారయ్యాడు. ఇంకో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సూర్యంతో కలిసి రాఘవేంద్ర, TV5 హైదరాబాద్.